हाय अंडी, वेलकम टू मै चैनल। नेनु ई रोजु चेयबोये रेसिपी एंतो टेस्टीगा ज्यूसी ज्यूसीगा चिकन लेग पीस फ्राई चेस्तुन्ना चाला टेस्टीगा। मीकु गनुक नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। चिकन लेग पीस फ्राई ए विधंगा चेसुकोवालो मुंदुगा चूसेद्दाम। ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు జల్దీ ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ వాటి తీసుకొని అందులో వేయించుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని, ఎల్లిపాయలు వేసుకొని, అల్లం ముక్కలు యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పేస్టులా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడుక్కున్న చికెన్ లెగ్ పీస్ను అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా చికెన్కి నైఫ్ సాయంతో కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కారం పొడి, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ పేస్టును అందులో వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముక్కలకు అంటే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పక్కకు పెట్టుకున్న లెగ్ పీస్ ముక్కలు అందులో ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకొని మిగిలిన పేస్ట్ అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని 20 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా మధ్యలో తిప్పి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఈ విధంగా స్పూన్తో తీసి చూస్తే తెలుస్తుంది ఉడికిందని. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.